తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు రిజర్వేషన్లు పాటించవలసిన అవసరం లేదని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు దారుణమని అన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పశ్చిమాల వసంతకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇవ్వాలన్నా కూడా తగదని చెప్పేసి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇప్పటికే ఒక పక్క పాలకులు దళితుల పట్ల చాలా వివక్షత చూపిస్తున్నారు, ఉన్న ఉద్యోగాల్లో అన్ని ప్రైవేటు పరం అయిపోయి ఈవేళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దళిత ఉద్యోగులకి ప్రమోషన్లో కానీ ఉద్యోగాలు ఇవ్వాలన్నా కానీ రిజర్వేషన్లో పాటించవలసినటువంటి అవసరం లేదు, అది రాష్ట్రాల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పడం చాలా దారుణమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకి కేంద్ర ప్రభుత్వం రిట్రిబ్యూటేషన్ వేయాలని చెప్పి కులవ్యక్తి వ్యతిరేక పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాజ్యాంగంలోని 16(4) అలాగే 16(4)(a) ప్రకారంగా రాజకీయ యొక్క హక్కులకు భంగం వాటిల్తుంది కాబట్టి సుప్రీంకోర్టు తన యొక్క తీర్పును ఒకసారి సమీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.